మల్కజ్గిరి నేతలతో రేవంత్ రెడ్డి చర్చలు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు హాజరు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్న సీఎం చంద్రబాబు కేంద్ర రాష్ట్ర నిధులను దోచేశారు. బీజేపీ పవన్ ను వాడుకుంటున్నారన్న సజ్జల. కాంగ్రెస్ తో లోపాయకారి ఒప్పందం ఉందని కామెంట్. చంద్రబాబును కలిసిన పవన్ ఎన్నికల వ్యూహాలపై చర్చ. పెండింగ్ స్థానాలపై కసరత్తు. ఈసీ ముందుకు ఏపీలోని 3 జిల్లాల ఎస్పీలు. హింసాత్మక ఘటనలపై ఈసీ గరం. వివరణ కోరిన సీఈఓ ముఖేష్ మీనా. గడప నేతలతో సీఎం జగన్ సమావేశం. సీఎం క్యాంప్ ఆఫీస్ కి పెన్నెం దొరబాబు. పీఠాపురంలో గీత కోసం పనిచేయాలన్న సీఎం. అధిష్టానానికి అవాస్తవాలు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న నాపై బురద జల్లుతున్నారు. గుర్తిస్తారన్న నమ్మకం ఉందన్న బోడి ప్రసాద్. పోలవరం టికెట్పై జనసేనతో చింతమనేని చర్చలు. టీడీపీ నుంచి శ్రీనివాస్, జనసేన నుంచి బాలరాజు రెడీ. ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామన్న చింతమనేని. కాంగ్రెస్ లోకి ముధోల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ సమక్షంలో చేరిన విఠల్ రెడ్డి. పార్టీలోకి ఆహ్వానించిన సీతక్క. పాలమూరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గోవాలో క్యాంపులు. నిరంజన్ ఆధ్వర్యంలో క్యాంపు కి వనపర్తి నేతలు. రాచోలు జనసేన అభ్యర్థి ఖరారు. రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ కు టికెట్. బొంతు రాజేశ్వరరావు ఆశలు ఆవిరి. పోచారం తనయుడికి షాక్. నిజామాబాద్ డీసీసీబీ కాంగ్రెస్ వశం. అవిశ్వాసం నెగ్గిన హస్తం పార్టీ. బండ్లగూడ మున్సిపాలిటీలో అవిశ్వాసం. మేయర్ ను గద్దె దించిన కార్పొరేటర్లు. అధర్మంపై ధర్మం విజయమని కామెంట్. ఎన్నికలను బహిష్కరించాలన్న మావోయిస్టులు. బీజేపీ సహా టీడీపీ, వైసీపీలను తరిమేయాలని పిలుపు. పవన్ కళ్యాణ్కి విశ్వసనీయత లేదని కామెంట్. విజయనగరంలో ఏసీబీ దాడులు. లంచంతో దొరికిన డిప్యూటీ తహసీల్దార్. ఆఫీసులోనే పట్టుకున్న అధికారులు. పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత. జేడీయూ ఆఫీస్ ను ముట్టడించిన విద్యార్థులు. పేపర్ లీక్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. కాంగ్రెస్ ఖాతాలన్నీ ఫ్రీజ్ చేశారు. ఇంత జరుగుతున్నా అంతా చోద్యం చూస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న రాహుల్. ఇప్పుడు చట్టాన్ని ఆపితే గందరగోళమే. ఈసీల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని వ్యాఖ్య. రాజకీయాలకు సదానందగౌడ రిటైర్మెంట్. పదవుల కోసం పార్టీ మారనని ప్రకటన. టికెట్ ఇవ్వకపోవడంపై మనస్తాపం. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు షాక్. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమన్న హైకోర్టు. తదుపరి విచారణ April 22 వాయిదా. తమిళనాడు గవర్నర్ కి సుప్రీంకోర్టు చీవాట్లు. మంత్రి పొన్ముడి నియామకాన్ని అడ్డుకున్నారని ఆగ్రహం. రేపట్లోగా మళ్లీ మంత్రిగా నియమించాలని ఆదేశం. బెంగళూరులో హోలీ వేడుకలపై ఆంక్షలు. పూల్ పార్టీలు, రెయిన్ డాన్స్లపై నిషేధం. మండిపడుతున్న హిందూ సంఘాలు.